దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు, నా చిత్తానుసరుడైన మనుష్యుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని. ఇస్రాయేలీల ఆ చరిత్రలో దావీదు వంటి గొప్ప రాజు, దావీదు వంటి ఉన్నతమైన రాజు మరొకరు లేరేమో. అతడు దేవుని పక్షాన యుద్ధాలు చేశాడు. నిజంగా ఎన్ని గొప్ప యుద్ధాలు చేశాడో ఏ యుద్ధంలో కూడా దావీదు ఓడిపోలేదు, అపఖ్యాతి మూటగట్టుకోలేదు. ఎందుకో తెలుసా? దేవుని పక్షాన దావీదు నిలిచాడు కాబట్టి. దావీదు పక్షాన దేవుడు పనిచేశాడు. అందుకే అంత గొప్ప సాక్ష్యం అపొస్తల కార్యాలు 13:22 అంత గొప్ప సాక్ష్యాన్ని పరిశుద్ధాత్ముడు మన కొరకు రాశాడు. క్రీస్తు పూర్వం 1010 నుండి క్రీస్తు పూర్వం 970 మధ్య 40 అద్భుతమైన రాజుగా పరిపాలించాడు. కొత్త నిబంధనలో దావీదు యొక్క పేరు 58 ప్రస్తావించబడింది. అంటే నిజంగా ఎంత గొప్ప రాజో కదా. అవును, నేనంటాను దావీదు గొప్ప రాజు మాత్రమే కాదు, గొప్ప వేదాంతి కూడా. అతడు గొప్ప మనస్తత్వ శాస్త్రాన్ని ఎరిగినవాడు. ఇక్కడ దావీదు ఎందుకు అంత గొప్ప రాజయ్యాడు, దావీదు గురించి పరిశుద్ధాత్ముడు అంత గొప్ప సాక్ష్యాన్ని ఎలా ఇవ్వగలిగాడు అంటే, దావీదులో 7 అద్భుతమైన సుగుణాలు మన జీవితంలో నేటి దినాన మరి ముఖ్యంగా యవనస్తులకి ప్రగతికి మెట్లు, ప్రగతికి సోపానాలు అంటాను. ఇంతకీ దావీదులో ఉన్న ఆ 7 లక్షణాలు, దేవుణ్ణి ఆకర్షించగలిగిన ఆ 7 లక్షణాలు ఏంటో తెలుసా? మొట్టమొదట దేవునితో అతనికున్న సంబంధం అద్భుతం. దావీదుకు దేవునితో ఉన్న సంబంధం ఎంత అద్భుతమైందంటే, మన జీవితకాలమంతా ధ్యానం చేసిన ఆ అనుభూతిని మనం పొందలేమేమో. ఎందుకంటే 116:9 అంటాడు, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని కాలము గడుపుదును అంటాడు. యెహోవా సన్నిధిని కాలం గడుపుదును. రాజైన తర్వాత కూడా దావీదు యెహో మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటాడు. గొర్రెలను కాసుకునేటప్పుడు నిజమే అతనుకున్న సమయం అంతా కూడా దేవునితో గడిపేవాడు. అరణ్యంలో ఉన్న కానీ దేవుని సన్నిధిని అనుభవించేవాడు. కొండల్లో, లోయల్లో, కోనల్లో గొర్రెలు తీసుకొని వెళుతున్నప్పుడు దావీదు గొర్రెల వెంటే ఉన్నాడు, కానీ తన హృదయం అంతా దేవునితో అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పగలిగాడు, నా చిత్తానుసారుడైన మనుషుడు. దావీదుకు తెలిసిన భాష స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. అందుకే ఎవరైతే స్తుతి చేస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే తమ సమయం అంతా దేవునికి గడుపుతారో, నిజంగా దేవుడు ఖచ్చితంగా చెప్పగలుగుతాడు నా చిత్తానుసారులోని. అందుకే దావీదుకి ఇంత గొప్ప ఖ్యాతి ఎలా వచ్చిందంటే, దేవునితో అతనికున్న వ్యక్తిగత సంబంధం. అందుకే 23 అంటాడు, యెహోవా మా కాపరి కాదు, యెహోవా నా కాపరి. వ్యక్తిగత సంబంధం. నిజంగా ఆలోచించండి, నీకున్న సమయాన్ని దేవునితో వ్యక్తిగతంగా గడుపుతున్నావు? ఆలోచించండి, హౌ డు యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ గాడ్? దేవునితో నీ సంబంధాన్ని ఎలా గడుపుతున్నావు? కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ఆ సన్నిధిలో మనం గడపడం చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తానుసారులుగా మనం ఉండాలి అంటే దావీదులో ఉన్న మొట్టమొదటి సుగుణం ఏమిటంటే, దేవునితో సంబంధము గడపడం. ఇక రెండో విషయం, యథార్థమైన హృదయం. దేవుడే చెప్పాడు, నా చిత్తానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములు అతడు నెరవేర్చువాడని. మనుషుడు పై విషయాలను చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడే చెప్తున్నాడు, నా చిత్తానుసారుడైన మనుషుడు అయిన దావీదును నేను కనుగొన్నాను అని. కాబట్టి దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, దేవుని చిత్తానుసారుడు. గొల్యాతును చంపేటప్పుడు నిజంగా దావీదు గొల్యాతు యొక్క ఎత్తును, గొల్యాతు యొక్క బలాన్ని, గొల్యాతు యొక్క సామర్థ్యాన్ని చూడలేదు. దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు కాబట్టి గొల్యాతు పక్కన దేవుణ్ణి పెట్టి చూశాడు. అందుకే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మొదటి సమూయేలు గ్రంథం 13:14 వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యథార్థమైన హృదయం కలిగిన వాడు. వీధిలో ఉన్న 3 అద్భుతమైన లక్షణం, బాధ్యతాయుతమైన జీవితం. ఏంటంట బాధ్యత? చిన్నతనంలోనే బాధ్యతను ఎరిగి ఉన్నాడు. చిన్నతనంలో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, దేవుని గణపరచడం నేర్చుకున్నాడు, తన జీవితం మీద దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు. మించి ప్రార్థించడంలో దిట్ట, స్తుతించడంలో దిట్ట. దావీదు మించిన వాడు ఎవరు కూడా లేరేమో. చిన్నతనంలో తనకున్న సమయాన్ని, నిజంగా
దేవుని సన్నిధిలో ఎలా గడిపాడో చూడండి. ఇప్పుడు బాధ్యతాయుతమైన జీవితం. తండ్రి గొర్రెలను కాయమంటే ఎప్పుడు ఎదురు తిరగలేదు, గొర్రెలు కాశాడు. ఇప్పుడు ఆ తండ్రి మేము ఏలా లోయలోకి వెళ్ళి యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్లతో అన్నల యొక్క క్షేమ సమాచారాన్ని కనుగొనరా అంటే దావీదు ఏం చేశాడు తెలుసా? తన మందను మిగతా వాళ్ళకి అప్పగించాడు. నేను వచ్చేవారికి ఈ మందను కాయండి అని. నిజంగా బాధ్యత కాదా? మందను అలా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 17:17-20 వచనాల ప్రకారం ఏలా లోయలోకి వెళ్ళాడు, అన్నల సమాచారాన్ని కనుగొన్నాడు మించి. మొదటి సమూయేలు గ్రంథం 16:23-24 వచనాల్లో సౌలు దగ్గర ఆయుధములు మోయువాడిగా, సితారా వాయించువాడిగా, రాజు కొలువులో కూడా అతడు పనిచేశాడు. అంటే తనకు అప్పగించిన ప్రతి పనిలో బాధ్యతగా మెలిగాడు. నేటి దినాన మనం కూడా చాలాసార్లు ఎందుకు మన జీవితంలో గొప్పవాళ్ళం కాలేకపోతున్నాం, ఎందుకు పలుమార్లు విఫలమైపోతున్నామంటే మనకు ముందు దేవుడు అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి హెచ్చువాటిలో నమ్మకంగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు కదా. ఇక 4 విషయం దావీదులో సుబుద్ధి. ఎంత మంచి మాట! మొదటి సమూయేలు గ్రంథం 18:15-30 వచనాల్లో సుబుద్ధి. దావీదులో ఉన్న ఆకర్షణ ఏంటో తెలుసా? సుబుద్ధి కలిగిన వాడు. దావీదు బుద్ధిలో ఏ కళంకం లేదు, దావీదు బుద్ధిలో మోపడానికి ఏ నేరం లేదు. సుబుద్ధి రాజుగారు తనకు అప్పగించిన పనిని సుబుద్ధితో తను వెళ్ళిన ప్రతి వారి ముందు తన సుబుద్ధిని కనపరిచాడు. అంటే నేను అంటాను దేవుణ్ణే కనపరిచాడు. ఇంతకు నీ బుద్ధి ఎలాంటిది? సుబుద్ధేనా? నిజంగా మన బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు దావీదు ఎవరో తెలుసా? రాజుగారు ఆయుధాలు మోయేవాడు. దావీదు ఎవరో తెలుసా? రాజుగారు కొలువులో సితార వాయించేవాడు. స్థితి మారింది, గొప్పతనం వచ్చింది, కానీ ఎక్కడ గొప్పతనం చూపించలా, తన బుద్ధి మారలేదు. గొర్రెలు కాసేటప్పుడు ఎలా ఉన్నాడో సితార వాయించేటప్పుడు కూడా అలాగే ఉన్నాడు. గొర్రెలు కాసేటప్పుడు ఏ రీతిగా తనలో దేవుని చూపించాడో ఇక్కడ రాజుగారు కొలువులో ఉన్నతమైన పదవిలో ఉండి కూడా తన బుద్ధి మారలేదు. ఇక 4 విషయం, దేవునిపై అచంచలమైన విశ్వాసం. అద్భుతం! దేవునిపై అచంచలమైన విశ్వాసం. గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజుగారితో చెప్తున్నాడు. అందరూ నిరుత్సాహపరిచారు, కానీ నిరుత్సాహపడలేదు. వీడొక నాకు ఒక లెక్క అన్నాడు. ఇంతకీ పౌరుషం ఏంటో తెలుసా? దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు. రాజుగారు ముందు నిలబడి అంటాడు, నీవు యుద్ధం చేయలేవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేశాడు అంటే సౌలుతో అంటున్నాడు, నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు సింహం వెలుకు బంటి వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను తీసుకుని వెళుతుంటే రాజా నేనేం చేశాను తెలుసు, వాటి వెంటపడి సింహం ఎలుకు బంటిని చంపాను, వాటి నోటి నుండి గొర్రె పిల్లను రక్షించాను అంటాడు. అది నా మీదికి రాగా గడ్డం పట్టుకొని చీల్ చంపేశా. సింహపు నోటి నుండి ఎలుకుబంటి నోటి నుండి తప్పించిన యెహోవా ఈ దినాన ఈ సున్నతి లేని ఫిలిస్తీ చేతిలో నుండి నన్ను తప్పిస్తాడు. రాయి తీసుకుని వెళ్ళాడు, యుద్ధం యెహోవాది అన్నాడు. ఒడిసలు పెట్టి రాయి పెట్టి కొట్టాడు, అంతే, నేల కూలాడు. ఎక్కడ గొల్యాతు, ఎక్కడ దావీదు? ఒక మాట, దేవునిపై అచంచలమైన విశ్వాసం, సడలని విశ్వాసం. దావీదు నిజంగా విశ్వాసపు యోధుడు కదా. రక్షణ యెహోవాలనే కలుగుతుందని నమ్మాడు. ఎలా లోయలో యెహోవాయే నిజమైన దేవుడని. అవును, అతని యొక్క విశ్వాసం, దేవునిపై సడలని విశ్వాసం. 4 విషయం, దేవునిపై అచంచల విశ్వాసం. 5 దావీదులో ఉన్న దయాగుణం. నిజంగా ఇశ్రాయేల్ రాజులో నాకు అనిపిస్తుంది ఇంతకన్నా దయాగుణం. 2 తను చంపడానికి వెంటపడి మిన్నల్లిని తరిమినట్టు తరుముతున్న ఈ దావీదుకు 2 దొరికాడు. సౌలు చంపాడా? చంపలేదు. కనీసం వస్త్రాన్ని కోయడానికి కూడా వెనుకాడి, ఆ వస్త్రాన్ని కోసి దేవుని చేత అభిషిక్తుడిని ఇలా చేయొచ్చని ఏడ్చాడు. ఎంత మంచోడండి! చంపే అవకాశం వచ్చిన సౌలును చంపక విడిచిపెట్టాడు. ఏనుగేది అరణ్యంలో ఒకసారి, జీపు అరణ్యంలో ఒకసారి, 2 వచ్చినా చంపలేదు. వద్దు, పక్కన వారు అంటున్నాడు, చంపేయి, నీ శత్రువుని దేవుడిని చేతికి అప్పగించాడు, చంపే అంటే చంపద్దు. ఎవరైనా చేస్తారు అలాగా? క్షమాగుణం. ఇక దావీదులో ఉన్న 6 అద్భుతమైన విషయం ఏంటంటే, 6 సుగుణం ఏమంటే ప్రేమించబడ్డం. దావీదు దగ్గరికి ఎవరు వచ్చినా దావీదును ప్రేమిస్తారు. నిజంగా సౌలు తర్వాత సింహాసనానికి అర్హుడు యోనాతానే, అన్ని విషయాల్లో యోగ్యుడు కదా. కానీ ఆ యోనాతాను దావీదును చూసినప్పుడు స్నేహితుని కన్నా ఎక్కువగా ప్రేమించాడు. యోనాతాను హృదయం, దావీదు హృదయముతో కలిసిపోయాను. ఊరిగా ఉండడానికి
సౌలు తన కుమార్తె అయిన మేకాలను దావీదు కట్టబెట్టాడు. ఆ మేకాలు తన కురిగా ఉంటుందని, కానీ ఆ మేకాలు కూడా దావీదును ప్రేమించింది. దావీదును ప్రేమించని వాళ్ళు ఎవరు? అందరి చేత ప్రేమించబడేటువంటి తత్వాన్ని దావీదు కలిగి ఉన్నాడు. దావీదును అందరూ ప్రేమించేవాళ్లే కదా. ఇక దావీదులో ఉన్న 7వ అద్భుతమైన సుగుణం ఏంటో తెలుసా? శత్రువులకు మేలు చేయడం, తన దగ్గరికి వచ్చిన వారికి ఉపకారం చేయడం. దావీదు అతడు సౌలు చేత తరంబడి అదుల్లాము గుహలో దాక్కున్నప్పుడు ఆయన యొద్దకు అప్పులు చేసుకున్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు వచ్చి చేరినప్పుడు దావీదు వారిని చేర్చుకున్నాడు. వారికి అధిపతిగా ఉంటాను అని ఒప్పుకున్నాడు. దావీదు రాజైన తర్వాత సింహాసనాన్ని ఆయన అధిష్ఠించిన తర్వాత ఒక మాట అంటాడు, యోనాతాను బట్టి ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా శేషించి ఉన్నారా అని. యోనాతానుకి కుంటిగాళ్ళు కలిగిన కుమారుడు అక్కడ ఉన్నాడు, మెఫీబోషెత్తు. ఆ మెఫీబోషెత్తుకి సదాకాలం తన బల్ల యొద్ద భోజనం చేసే ఏర్పాటును చేశాడు. ఇదే కదా దావీదులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవును, దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, అంత గొప్ప రాజుగా అతడు మలచబడడానికి ఈ 7 అతని ప్రగతికి మెట్లుగా మనం నేర్చుకోవచ్చు. వీటన్నిటిని మనం కూడా సాధన చేసినప్పుడు దేవుని చిత్తానుసారులుగా మార్చబడతాం.